రేపు తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ని అందరం చూడడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల ఎగ్జాక్ట్ పల్స్ కావాలని, ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని కోట్ల మంది తెలంగాణ ప్రజలతో పాటి నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఈ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల రెఫరాండం అవ్వాలని, దీంతో కేసీఆర్ రేపటితో కేసీఆర్ గారి రాక్షస నియంత అవినీతి అక్రమ పాలన అంతం కావాలని కోట్ల మంది తెలంగాణ ప్రజలతో సహా నేను కూడా ప్రార్థిస్తున్నా. రేపటి దినం తెలంగాణ ప్రజలకి ఇంకొక విమోచన దినం కావాలి. కేసీఆర్ గారు పదేళ్లుగా తెలంగాణ ప్రజలని మోసమే చేశారు. సెంటిమెంట్ వాడిని వాడుకొని తెలంగాణలోని ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచాడు కేసీఆర్ గారు. రెండుసార్లు అధికారం ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. రేపటి దినమున తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుని కేసీఆర్ గారు మనస్ఫూర్తిగా స్వాగతించాలి. ఎటువంటి గేమ్స్ ఆడకుండా, జిమ్మికులకు పాల్పడకుండా తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పును స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు గత పదేళ్లగా చేసిన మోసానికి తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పు కాబోతుంది రేపటి దినం. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులని, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులని, నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లని, మూడెకరాల భూమని, పోడు భూములకు పట్టాలని, దళిత బంధు అని, 12% రిజర్వేషన్ ముస్లింలకని, ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. మేము పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కేసీఆర్ అవినీతి పాలన మీద, నియంత పాలన మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. 3800 కిలోమీటర్ల పాదయాత్రలో కేసీఆర్ గారి అక్రమ పాలనని ఎత్తి చూపాం. ప్రతిరోజు ప్రతి పల్లెలో, ప్రతి నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి అయితేనేమి, మాఫియా అయితేనేమి ఎత్తి చూపాం. నిరుద్యోగుల కోసం చేయని పోరాటం లేదు. 45 రోజుల పాటు దీక్షలు చేశాం. వాటిల్లో ఎన్నోసార్లు 72 గంటల పాటు కంటిన్యూస్గా నిరాహార దీక్షలు చేశాం. ఇలా పాలమూరు ప్రాజెక్టుకు అయితేనేమి, పోడు భూములకు అయితేనేమి, కేసీఆర్ గారు వరియేస్తే ఉరే అని రైతులకు చేసిన ద్రోహానికి అయితేనేమి, ఇలా ప్రతి విషయంలోనూ మేము పోరాటం చేశాం. తీరా అంతా చేశాక రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర వల్ల అయితేనేమి, ఆ పాదయాత్ర కర్ణాటకలో చూపిన ప్రభావం వల్ల అయితేనేమి, ఇంకొక పార్టీకి వచ్చింది, ఇంకో పార్టీ అయినా సరే, ఆ పక్క పార్టీని బలపరిచైనా సరే, కేసీఆర్ని గారిని మాత్రం గద్దె దించాలి అనుకున్నాం. కనుక ఇంత కష్టపడి పాదయాత్రలు చేసి, నిరాహార దీక్షలు చేసి, ఇంత కష్టపడి తీరా అంతా వృధా అయిపోవచ్చు అని తెలిసి కూడా, ఇది పొలిటికల్ సూసైడ్ అవ్వచ్చు అని తెలిసి కూడా ఎన్నికల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విరమించుకుంది. కేవలం ఒకే ఒక్క కారణంతో, అది కేసీఆర్ గారి వ్యతిరేక ఓటు చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ వల్లైనా తెలంగాణ ప్రజలకి విమోచన కలగాలని, విముక్తి కలగాలని, మళ్ళీ మంచి రోజులు రావాలని, కేసీఆర్ పాలన అంతం అవ్వాలని
ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఈ త్యాగం చేసింది కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే. మేము ఇంత కష్టపడి తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుంచి విరమించుకుంది ఈ త్యాగం చేసింది మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ ప్రజల కోసమే. ఆఖరికి నా పార్టీ వాళ్ళే నన్ను దూషించిన నా పార్టీ వాళ్ళే నన్ను కాదనుకున్నా నన్ను అర్థం చేసుకోకపోయినా నా పార్టీ వాళ్ళే నన్ను వీడినా ఇన్ని మాటలన్న పడ్డాం. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నన్ను దూషించిన వాళ్ళను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు నేను ఇన్ని పోరాటాలు కేసీఆర్ గారి మీద చేస్తే నా పోరాటానికి మీరు పాట కలిపారు గొంతు కలిపారు నినాదాలు చేశారు కేసీఆర్ గారి మీద పోరాటం చేశారు. మరి కేసీఆర్ గారి మీద పదేళ్ల కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలన మీద పోరాటం చేశాక మళ్ళీ అదే కేసీఆర్ గారితో మీరు ఎలా చేతులు కలిపారని అడుగుతున్నాను. మీరు ఒకవేళ నన్ను దూషించినా నన్ను వీడినా నన్ను అర్థం చేసుకోలేదని సరిపెట్టుకున్నా. కానీ బాధ ఎక్కడేసిందంటే మీరు కేసీఆర్ గారితో చేతులు కలిపినప్పుడు. బాధ ఎక్కడేసిందంటే మీరు అమ్ముడుపోయారు అని ప్రజలు మీ గురించి మాట్లాడినప్పుడు. కేసీఆర్ గారితో అంత కేసీఆర్ గారి మీద అంత పోరాటం చేసి కేసీఆర్ గారితోనే మళ్ళీ కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? రుణమాఫీ చేశాడని కలిశారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు ఇచ్చాడని కలిశారా? 3 ఎకరాల భూమి ఇచ్చాడని కలిశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చాడని కలిశారా? కేసీఆర్ కోసం ఎందుకు కలిసి కేసీఆర్తో ఎందుకు కలిశారు? ఎందుకు కలిసి పనిచేయాలనుకున్నారు? ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు చేసిన పోరాటాన్ని అవమానించడమే కాదు మిమ్మల్ని మీరు అవమానించుకున్నారు, మీ పోరాటాన్ని మీరు అవమానించుకున్నారు. సబ్జెక్ట్ ఇక్కడ నా వాళ్ళది కాదు, సబ్జెక్ట్ ఇక్కడ కేసీఆర్ పాలనకు ది ఎండ్ కార్డ్ పడబోతుంది. సబ్జెక్ట్ ఇక్కడ కేసీఆర్ గారు ప్యాకప్ చేసుకునే టైం వచ్చింది.